కొత్త కదా అలానే ఉంటుంది దా కూర్చొని మాట్లాడదాం వచ్చేటప్పుడు అక్కడ బుక్ ఉంది తీసుకొని రా హల్లెలూయా ఇన్ ద ఇయర్ 1989 దాస్ ఫ్యామిలీకి రిషాంక్ దాస్ అనే ఓ పిల్లాడు పుట్టాడు అందరూ వాడిని దేవుడు బిడ్డ అనుకున్నారు కానీ అప్పటికీ వాళ్ళ బుర్రకు అర్థం కాలేదు ముందు ముందు ఏం జరగబోతోంది అని రే నిన్ను పుట్టుపూర్వతాలు ఎవడు చెప్పనులేదు అర్థమైందా మూసుకొని పాయింట్కి రా అరే ఉచ్చాపుకోబే చెప్తున్నాగా రిషాంక్ దాస్ 12 ఏళ్ల వయసు నుండే వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు వాళ్ళ క్లాస్మేట్స్కి ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసి అప్పట్లోనే 3,000 రూపాయలు సంపాదించాడు మళ్ళీ అవే డబ్బులు ఒక్కరోజు తిండి కోసం ఖర్చు పెట్టాడు ఇలానే ఉంటే వీడి తెలివికి ఏ పొలిటీషియన్ అవుతాడని భయమేసి రిషిని బోర్డింగ్ స్కూల్లో వేశారు ప్రతి సమ్మర్ హాలిడేస్కి వింత వింతగా ఊహాతీతంగా షాక్లు ఇస్తూ ఉండేవాడు అమ్మా నేను మెకానిక్ అవుతా అమ్మా నేను క్యాబ్ డ్రైవర్ అవుతా అమ్మా నేను క్రికెటర్ అవుతా అమ్మా నేను ఎక్సలైట్ అవుతా ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక అమావాస్య రోజు రిషి ఇంటర్మీడియట్ అయిపోయింది అదే రోజు రిషి వాళ్ళ ఇంటికి షెఫ్ రమావుద్దీన్ వచ్చాడు అతను చేసిన చేపల పులుసు రిషి తిని మా నేను షెఫ్ అవుతా టెర్రరిస్ట్ అవుతాడని అనుకున్న వాళ్ళ నాన్న ఆ మాట వినగానే రిషిని ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్మెంట్కి పంపించేశాడు మరి నిఖితా ఎప్పుడు పుట్టింది ఎక్స్పెక్ట్ చేశా వస్తున్నా అక్కడికే రే నేను ఇప్పటికే చెప్తున్నా ఈ స్టోరీ 100 సార్లు విన్నాను జల్దీ ఫినిష్ చేయలేదనుకో ఆ మందు బొట్టలతో కొడతా తిని అమ్మాయి కొట్టినా కొడతా దా పెట్టుకుందాం చెప్తున్నా విస్కి రిషి పుట్టిన 2 ఏళ్లకే దాస్ ఫ్యామిలీలో ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయింది నిఖితా దాస్ పాపం అభినయ్ అదే వాళ్ళ నాన్నకి నిఖిత చాలా వెరైటీగా షాక్లు ఇవ్వడం మొదలుపెట్టింది నిఖిత చదువుతున్న పేస్ చూసి వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేకపోయారు నిఖిత 6th క్లాస్లోనే 8th క్లాస్కి జంప్ చేసి మళ్ళీ అమాంతం 10th కి జంప్ చేసి స్కూల్ టాప్ చేసింది అలా కొద్ది రోజుల తర్వాత నిఖితకి 13 ఇయర్స్ ఉన్నప్పుడే 12th క్లాస్కి వచ్చేసింది అలా నిఖిత ఎంబీఏ ఐఐఎం అహ్మదాబాద్లో కంప్లీట్ చేసి ఆశీష్ విద్యార్థి అనే ఒక జానాబెత్ర వీరుణ్ణి కలిసి ప్రేమలో పడింది పెళ్లి ఫిక్స్ అయింది అప్పుడే వచ్చి పడింది పెద్ద చిక్కు గొరగబెట్టి పడుకుంటున్నాడుగా ఈడు
ఎప్పుడు ఇంతే, పాయింట్కి రా అంటారు, పాయింట్కి వచ్చాక దున్నపోతులు పడుకున్నట్టు పడుకుంటారు. మనకి నిద్ర వస్తుందిగా, పడుకుందాం. Is that what I think it is? No, it's not what you think. Naak smell telustundi idade. Kada mar telisindi kadigao. Oka puff isthavemo ani. Asalu ninna raatri godave enti? Ninna emaindi? Emo edo godave entadu kada, endukendo teliyadu. Telisthe naaku cheppu. అసలేం గుర్తులేదు. అయినా మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి అసలు? నేను చెప్పను. సరే అయితే నన్నకి నడుతా. ఏ ఆగు, దాన్ని అడిగితే జరిగిందానికని చాలా తీయ చెప్పదు అది. నేనే చెప్తా ఆగు. మామా నీ చెల్లి. నా చెల్లెబే, తర్వాత ఏంటో చెప్పు. నీ చెల్లి దేవతరామమ్మా. దాని గురించి తెలిస్తే నువ్వు అస్సలు అలా అనవరా. నా పిల్లాన్ని ఏమన్నట్టు ఊరుకోండి రే. ఇందాక వరకు నా చెల్లి, ఇప్పుడు తమరి పిల్లం. షీఈస్ లవ్ ఆఫ్ మై లైఫ్ మామా. దాన్ని ఎవరైనా ఏమన్నా అంటే నరికేస్తున్నారు. ఈరోజుతో నీ బ్యాచ్ లైఫ్ ది ఎండ్ మామా. ఈరోజు నువ్వు ఎంత తాగితే అంత తాగు, తర్వాత తాగాలనుకున్నా తాగలేవు. ఈరోజే లాస్టా? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది మామా, ఇక్కడ ఉండి ఇప్పుడు వస్తా. రేరే ఏంటది? ఎక్కడికి? గోవాకి పోదాం మామా. పెళ్లికి ముందు వీళ్ళు హ్యావ్ సమ్ యాక్షన్ అండ్ కమ్ బ్యాక్. నీకు గుర్తులేదేమో, ఎల్లుండి నీ పెళ్లి. రే ఎల్లుండి కదరా, కావాలంటే ఫ్లైట్ లో వచ్చేద్దాం, పదమా పోదాం. రే ఈ పిల్లని తెలిస్తే చంపేస్తుంది అది. నువ్వు వస్తున్నావు రావట్లేదా? రాకపోతే నేను వస్తా, కానీ తర్వాత ఏదైనా నీదే బాధ్యత. నేను చూసుకుంటా కదా డార్లింగ్, నువ్వు రా రా పోదాం. అది దొరికింది తీసుకొచ్చేసా? అలా ఎవడు బండి కనబడితే అది తీసుకొచ్చేస్తావా? అది తర్వాత చూసుకుందాను పదమామా.